ఈవేళ మనకి తిండికి లోటే లేదు. 5 ఏళ్ల పాటు ఈ దేశంలో గింజ పండగ పోయినా 5 ఏళ్ల సరిపడా బఫర్ స్టాక్ పెట్టించారు ఫుడ్ కార్పొరేషన్లో, ఎందుకంటే ఆ పరిస్థితి రాకూడదని. అది ఒక ఆ రోజు అవసరం, ఆ టెక్నాలజీ వాడారు. ఈవేళ టెక్నాలజీ మారుద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే దానివల్ల ప్రతిదాని వెనకాల ఎవ్రీ అడ్వాంటేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజ్. అది కామర్స్లో ప్రథమ సూత్రం. ప్రతిదీ కూడా మనకు అనుకూలత ఉన్న దాని వెనకాలే కొన్ని వ్యతిరేకతలు డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి, అవి బేర్ ఇచ్చేసుకుంటూ వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఓకే ఈ 0 బడ్జెట్ ఫార్మింగ్ చేస్తాను అన్నారు, మంచిదే. దాన్ని స్టేట్ వైడ్గా మొత్తం స్టేట్ అంతా కూడా 10 ఏళ్లలో 0 బడ్జెట్, 10 ఏళ్ళు కూడా కాదు 20-24 బాగానే ఉంది. 16,600 కోట్లు MOU ఎందుకు చేశారు? ఇది నేను అడగలా, ఈ సల్దానా అనేవాడు అడిగాడు. ఇతనే రాజకీయ పార్టీ వాడు కాదు, ఈ స్టేట్ వాడు కాదు. అక్కడి నుంచి దీనికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ త్రిపాఠి అనేవాడికి ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడు? బాబు నేను నీకు తెలుసు కదా, మా ఆర్గనైజేషన్ కూడా తెలుసు నీకు, మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఆ MOU మాకు పంపించండి అని అడిగాం. అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతు సాధికార సంస్థ వాళ్ళు రిప్లై ఏమిచ్చారంటే, అది సెక్షన్ 8 కింద మీకు ఇవ్వడానికి కుదరదు. సెక్షన్ 8 అన్నది ఆర్టీఐలో ఎంత భయంకరంగా తయారైందంటే, సెక్షన్ 8 దేనికి సంబంధించింది? దేశ రక్షణకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే, ఇప్పుడు రాఫెల్ డీల్ ఉంది, రాఫెల్ విమానంలో ఏమేమి వాడతారు కంపోనెంట్స్ చెప్పండి నాకు, ఒక్కోదాని ఖరీదంతా చెప్పండి అని చెప్పి నేను పెట్టాను అనుకోండి ఆర్టీఐ కింద, అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు చెప్పచ్చు ఇది నీకు చెప్పడానికి లేదబ్బాయి, దీని ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, దాని మీద దానికన్నా బెటర్ ఎక్కడుందని కొనడానికి ప్రయత్నిస్తారు, అందుకని చెప్పడానికి వీల్లేదని అనవచ్చు. 16,600 కోట్లు ZBNF కోసం MOU చేసి ఆ MOU కాపీ నాకు ఇవ్వండి అని అడో రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే, ఇది దేశ రక్షణకి సంబంధించిందంటే ఏమన్నా వెపన్స్ ఏమైనా తయారు చేస్తున్నారా సీక్రెట్గా? అది కూడా అడిగింది ఏ అరుణ్ కుమార్ లాంటి వాడు అడిగితే, వీడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు న్యూస్ అని ఎందుకని ఏదో ఒకటి రాయండి అంటారు. అంటే వాళ్ళు రాస్తారు, అరుణ్ కుమార్ అంటే ARUNA అండి, ARUNA అండి, మీ అడ్రస్లో సరిగ్గా తెలియట్లేదు అని 30 రోజులు ఒకటి వస్తుంది మనకి. 30 రోజులు మనం మళ్ళీ దానికి రిప్లై ఇచ్చామనుకోండి, ఆ రిప్లైకి మళ్ళీ ఇంకో రిప్లై ఏమిస్తారంటే మీరు DESAY అని రాయాలి అని మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఇలా లాగుతూ ఉంటారు. ఈ పంపిన వాడు అడిగిన వాడు ఎవడో, ఇదే పని వీళ్ళకి. వీళ్ళకి గ్లోబల్ ఎన్వైరన్మెంట్ మీద ఈ పాలేకర్ కూడా వీళ్ళ ద్వారానే బయటకు వచ్చాడు, వీళ్ళ ద్వారానే పద్మశ్రీ అయ్యాడు, వీళ్ళే ఆ ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకు కూడాను సెక్షన్ 8 అని చెప్తే అతను అందులో ఒక ఆఫీసర్కు ఉత్తరం రాశాడు. ఆఫీసర్కు ఉత్తరం రాస్తూ, ఇదేంటయ్యా దీన్ని సెక్షన్ 8 అన్నారు, నువ్వు అందులో కీ పొజిషను అని తెలిసింది, నువ్వైనా చెప్పు ఏంటి ఇది మాకు చెప్తే నీకు వచ్చే అభ్యంతరం ఏంటని. అంటే ఆయన రిప్లై ఏమి రాశాడంటే, నాకు అర్థం అవ్వట్లేదు ఏంటో నీ ఉత్తరం, నీకెందుకయ్యా ఇవన్నీను. డియర్ లియో, నాట్ షూర్ వై యు నీడ్ ఎ కాపీ ఆఫ్ అవర్ MOU విత్ ఆంధ్రప్రదేశ్ ZBNF యాజ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ ఫ్రమ్ యువర్ మెయిల్ బిలో, యాజ్ యూ డెప్రిషియేట్ సిఫ్ ఈజ్ ఎ ఫైనాన్స్ ఫెసిలిటీ అండ్ వీ డోంట్ షేర్ అవర్ MOUs విత్ పార్ట్నర్స్ క్లయింట్స్ పబ్లిక్లీ యాజ్ దే ఆర్ సబ్జెక్ట్ టు నాన్ డిస్క్లోజర్ క్లాజెస్. ఇది పూర్తిగా వ్యాపారం. ఆ త్రిపాఠి అన్నవాడు ఏం చెప్పాడంటే, ఇది పూర్తిగా వ్యాపారం, వ్యాపారానికి సంబంధించినటువంటి సీక్రెట్లు మా పార్ట్నర్స్కి కూడా చెప్పాం, మేము మా క్లయింట్లకు కూడా చెప్పాం, నీకెందుకు ఇది నీకేం పని? ఇఫ్ యూ నీడ్ ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పెర్టైనింగ్ టు అవర్ వర్క్ డూ లెట్ మీ నో, ఐ విల్ బి హ్యాపీ టు షేర్ ది రిలవెంట్ ఇన్ఫర్మేషన్. డబ్బులు కూడా తప్ప, 16,600 కోట్లు తప్ప వ్యాపారం ఎంత వచ్చిస్తుంది, ఇలాంటివి ఏమైనా కావాలంటే చెప్పు నేను షేర్ చేసుకుంటాను. ఈ అగ్రిమెంటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి సిఫ్ అనేటువంటిది, సిఫ్ అంటే సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ అనే వాళ్ళు ఒక MOU చేసుకున్నారు. చేసి ఒక ఫారెన్ బ్యాంక్ దగ్గర నుంచి పెట్టారు. ఆ బ్యాంక్ ఆల్రెడీ కాంగో వాళ్ళు బ్యాన్ చేశారు. పరిబాన్, ఇవన్నీ నెట్లో ఉన్నాయి, ఒకసారి మీరు ఒక 10 నిమిషాలు స్పేర్ చేస్తే చాలు, నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద 7 బ్యాంకుల్లో అదో బ్యాంకు. బ్యాంక్ అంటే వ్యాపారం, అంటే రూపాయి 2 వస్తాయంటే ఇస్తారు.
దీన్ని ప్రమోట్ చేస్తుంది ఎవరంటే బిల్ గేట్స్. బిల్ గేట్స్ గారు మొన్న వచ్చి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప విషయం చేస్తున్నాడు నాకు చాలా సంతోషమని. అదే బిల్ గేట్స్ గారు మొన్న మధ్య గొడవైంది మాన్సాంటో, మాన్సాంటో అని పెద్ద గొడవైంది గుర్తుంది కదా వంకాయ విత్తనాల గురించి. ఆ మాన్సాంటోలో 50% షేర్ ఈయన కొనేసుకున్నాడు బిల్ గేట్స్. ఆయనే వచ్చి జడ్బీఎన్ఎఫ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను అనేది ఏంటంటే ఇది నేనే ఎక్యూజ్ చేయట్లేదు. 16,600 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అవసరం అనుకోవచ్చు, దానివల్ల డెవలప్మెంట్ ఇలా చేద్దాం, ఒక్కసారి 1 కోటి ఆవులు తీసుకొద్దాం. కేసీఆర్ గారు గొర్రెలు ఇచ్చాడు, అలాగ 1 కోటి ఆవులు తీసుకొచ్చి స్టేట్ అంతా కట్టేద్దాం, కట్టేసి ఆవు పేడ ఆవు వచ్చి తోటి బ్రహ్మాండం చేద్దాం. ఆలోచన ఉండొచ్చు, చెప్పడానికి ఏంటి నష్టం?